వాన కొడుకే నాగార్జున కొడుకే వాళ్ళు ఎప్పుడు సినిమా పిచ్చా బకన కొడుకి కొడుకును మన హీరో నాగా చేతిన గారు ఫోన్ చేసి 2 గంటల సేపు ఏడ్చాడు తెలుసా నా చేతిన గారు ఫోన్ చేసి ఏడ్చాడు అమ్మా నువ్వు అంటే నా ప్రాణం అమ్మా నానట ఒరే బకలంజ కొడుక ఏరా బక్క హీరో నాగార్జునగా నీ కొడుకులను చక్క చూసుకో నువ్వు పెద్దగా పెద్ద హీరోలకు పెద్ద ఎప్పుడు సినిమాలే నేను పిచ్చిపోతా ఇదే మంచి వేరే నువ్వు వాడు పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్ చేసావు సంబంధంగా వెళ్ళిపోయింది వాడు ఒక యవనస్తురానికి అట్టుంటే నీకెందుకు ముసలా కొడుక నీకెందుకు కదా గులా పచ్చ నీ కొరా మీరు పై కుక్కలే హీరోలు మీ గబ్బులంతా నాకు తెలుసు కానీ ఎందుకు బయట పెట్టలేదు మేడం నీ కొడుకు పని నా చేత మన రామ్ నాగచైతన్య గారు ఫోన్ చేసి వారు నీకు పనులు పడలేదు వాళ్ళు పని పనులు బే విజయ్ దేవరకొండ గారు కొత్త సినిమా వస్తుంది కదా దాన్ని చూసారా ట్రైలర్ విజయ్ దేవరకొండ గారు మురుణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ గారు ఎవరు చిరంజీవి గారు అంత దొంగనా కుర్రలు ఒక విషయం చెప్తా ఎవరు పైకి మాత్రమే హీరో అయ్యాను వాళ్ళ గబ్బంతా నా దగ్గర తెలుసు కానీ ఎవరు చెప్పను నాకు నా ప్రభు నాకు ఇష్టం ఎవరు ఇష్టం హీరో గొప్పరా హీరో శ్రీకాంత్ గారే నాకు భర్తనిచ్చాడు దేవుడు హీరో భర్తనిచ్చాడు హీరో శ్రీకాంత్ అని బావా మా భర్తనిచ్చాడని ఆయనతోనే కొడుకు కూడా ఇచ్చాడు ఏనా ప్రభుతో ఫోన్ ఘోరంగా వేసుకుంటుంటే ప్రభు ఒక మాట అన్నాడు వాడు హీరో నా కొడుకమ్మా 2 రోజులు ఉంటాడు 3 రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు లైఫ్ లాంగ్ డిస్టర్బ్ చేసే గుద్దలు అవుతుంది నాకు బేబీ బైక్ వెళ్ళలేదు మీ హీరో రామారావు గారు జూనియర్ ఎన్టీ రామారావు గారు ఫోన్ చేస్తే అక్క అక్క అని మంచి మాట అన్నా బాగుంది ఒరే లంజకొడరా ఇప్పుడు నా వయసు 60 నేను ఎంత 90 అయినా కూడా ఎట్టినుండో అరే లంజకొడక నీ అమ్మకాడు మళ్ళా ఏరా ఏరా రామారావు గారు ఏమన్నా ఏంటి జూనియర్ ఎన్టీ రామారావు గారు నువ్వు మంచి ఫ్యామిలీ మంచి కుటుంబం ఫోన్ చేసి గలిచేలు మాట అక్క నువ్వు అంటే మంచిగా ఉంటా మంచిగా ఏ